సిరిసిల్లలో స్థానిక 3వ 39వ వార్డులలో కరోనా వ్యాక్సినేషన్ కేంద్రం పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా పురపాలక సంఘ అధ్యక్షురాలు మాట్లాడుతూ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు అధికారులతో మాట్లాడి కరోనా తీవ్రతను కట్టడి చేయడం కోసం వార్డుల్లో కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 45 సంవత్సరాల వయసు పైబడిన వారందరూ ఎలాంటి అపోహలకు పోకుండా టీకాను ధైర్యంగా తీసుకోవచ్చని, టీకా తీసుకున్న తర్వాత 30 నిమిషాలు వైద్యుల పర్యవేక్షణలో ఉండి ఏమైనా ఆరోగ్యపరమైన ఇబ్బంది కలిగినట్లయితే వైద్యులకు తెలియపరచాలని అన్నారు. ప్రజలందరూ మాస్కులు ధరిస్తూ భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సభ్యులు ఆకుల కృష్ణ, తెరాస పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, వైద్య సిబ్బంది, కోవిడ్ టీకా కోసం వచ్చిన వారు పాల్గొన్నారు.